ఇప్పటికి ఇంత జరుగుతున్నా కూడా ఢిల్లీలో ఈ రోజు కూడా స్ట్రాటజీ కమిటీ ఒకటి పెట్టారు. స్ట్రాటజీ కమిటీ వీళ్ళు కాంగ్రెస్ బా అందరు దిగ్విజయ్ సింగ్ ఇక్కడ ఒకటింటే చాలు, ఆడు జయరామ్ రమేష్ ఇద్దరు ఉంటే చాలు, బుగ్గిలా అగ్గి తీసి బుగ్గేటేసి పోతారు వాళ్ళు. వాళ్ళిద్దరు రాష్ట్రాలు ఎలా తగలబెట్టాలన్న దానికి మిషన్ ఇంపాసిబుల్ వాళ్ళిద్దరు, మెన్ ఇన్ బ్లాక్ ఇద్దరు ఉంటారు చూడు, వాళ్ళిద్దరు వాళ్ళే. రాష్ట్రాలను ఎలా భ్రష్టు పెట్టించాలంటే ఒకడు అహంకారానికి పరాకష్ట జయరామ్ రమేష్, ఒకడు ఇంకోటి దిగ్విజయ్ సింగ్, ఏమి తెలియకుండా అన్నీ తెలిసినట్టు నటిస్తూ రాష్ట్రాలు పుట్టుముచ్చే ఏకైక యోధుడు. ఇక్కడ నుంచి లీడర్లు పాపం జగ్గారెడ్డి ఫ్లైట్ ఎక్కడ, జగ్గారెడ్డి కూడా ట్రైన్లో కూడా పోయిండు ఆయన. ఆయన ఫ్లైట్ ఎందుకు ఎక్కలే, తన ఎస్కలేటర్స్ ఫ్లైట్లు ఎక్కడు, తెలంగాణ వాడు కదా పాపం, ఎరుబోగులుడు. నేను కూడా తెలంగాణ బిడ్డనే, మేము తెరిబోగులు ఎట్లా, ఆయన పాపం ఎరుబోగులుడు. లేదు అయితే ఆడికి పోయినాక కూడా ఆయన డిసప్పాయింట్ అయ్యండు, ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు, ఎందుకు ఆడికి పోయినాక కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. అవ్వబాబు అది అంతలేని కాదు, జయప్రాజ్ స్టోరీ అది, వీళ్ళు ఎడిగిదోటి వాళ్ళకి అర్థమయ్యేదోటి వీళ్ళకి చెప్పేదోటి, ఈ మూడు ఎప్పుడు సింక్ అవ్వవు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం స్వరాన్ని మంచిగా పెంచి ఇప్పుడు ఏమవు, ఏం పని చేసినా డిసిప్లిన్ రియాక్షన్ ఉండదు, నేను ఏం చేసినా తోపు తురుముకాను అనుకున్నప్పుడు అలాంటి వాయిస్లు పెరుగుతాయి, అందుకని ఇంకేం పెరగదు. అంటే ఏ ఇంత పిక్చర్ జరుగుతుంది, ఇంత ఏదో జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది, మీరు మాత్రం ఏమీ లేదని అంత ఈజీగా చెప్తున్నారు. క్లైమాక్స్ అవి బాకీయే, ఖాళీ పిక్చర్ చూడు, క్లైమాక్స్ బాకీయే. ఐ నో అబౌట్ క్లైమాక్స్, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ అంచేతే ఐ బిలీవ్ ఇన్ క్లైమాక్స్. నేను ఇనీషియల్గా ఫస్ట్ గేర్ వేసేస్తే యమహా బండి రైజ్ అయిపోద్ది, ఇలా గాలిలో లేస్తుందని చూస్తే వెనకాల ఒక బోర్లో పడిన వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, ఇవేవి జరగవు. మీరు ఎప్పుడైతే తెలంగాణ మేము ఇచ్చామన్న అహంకారంతో కాంగ్రెస్ మాట్లాడుతుందో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల్లోంచి వాళ్ళని తొలగించేశారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు ఆ స్లోగాన్కి, అది వాళ్ళు గమనించుకోవట్లేదు. అయితే ఇప్పుడు నిన్న పోడు భూముల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, ఇంతకాలం ఎదురు చూస్తుంది. ఏవి ఇచ్చినా కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది మా అకౌంట్లోకి వస్తుంది, మేము ప్రెజర్ చేయడం వల్ల, మేము దళిత ఆత్మగౌరవ సభలు పెట్టడం వల్ల, దళిత దండోరా పెట్టడం వల్ల మాత్రమే పోడు భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది తప్ప, లేకపోతే అసలు గవర్నమెంట్కు చిత్తశుద్ధే లేదు. సింపుల్ ఆన్సర్, కేసీఆర్ గారు మీరు అందరూ అనుకుంటున్న కుటుంబం అంటే నేను మా కవితమ్మ లేక హరీశ్రావు మా నాన్న గాదరే, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజ నా ప్రజ అనుకున్నాడు, నా కుటుంబం అనుకున్నారు, అది కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు అవలంబిస్తున్న విధానం. అందులో బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున కుటుంబ సభ్యుల్లా ప్రవర్తించిన దానికి ప్రభుత్వం మెలడోనే ఇచ్చిందంటే తప్పే ఉంది దాంట్లో. తెలంగాణలో పోడు భూములు ఇచ్చిన పోడు భూములు రైతులందరూ మన తెలంగాణ ప్రజలు కాకుండా పోతారు, బట్టి విక్రమార్క గారు తెలంగాణ ముద్దుబిడ్డ కాకుండా ఇంకేమైనా అవుతాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు మేము పోరాటం చేసి ఇచ్చారంటే ఏముంది, తెలంగాణ ప్రజలకే మీరు నేను సంక్షేమ పథకం అందించిన వాళ్ళు ఏంది కదా, తప్పే ఉంది దాంట్లో, అనేది తప్పు మాట్లాడలేదు, వీళ్ళు ఏం తప్పు చేయలేదు. క్రెడిట్ మాకే వస్తుంది, ఏం చేస్తారు క్రెడిట్ వేసుకుని బుర్ర వేసి కొట్టుకోమన్నాడు, అది తెలియదు పోడు భూమి పట్టా తీసుకున్నాడుకి ఎప్పుడు వచ్చిందో ఎవరు ఇచ్చారో తెలియదు. ఎస్ నిన్న శంకర్ నాయక్ కేటీఆర్ గారు ఏంది అసలు జరిగింది ఏంది అంత ట్రోల్ అవుతుంది ఈ రోజు అంతా కూడా. అవునే సీట్ చిరిపోయి బ్యాచ్లో 40 ఆయన ఉండడం విషయం కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్. ఎవరికి సీట్ చిరిగింది, టికెట్ ఎవరు, ఎందుకు, ఎందుకంటే చెప్పిండ్రా మీకేమైనా ఏంది, 45 మంది టికెట్లు లేవు అలా అని మీకేమైనా చెప్పిరా ఏంది, ఎవరు చెప్తారండి, ఇంకా ఇఫ్ యూ కెనాట్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఎవరు చెప్పక్కర్లేదు, ఈజీగా చూస్తే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. 30% అవినీతి దళిత బంధువులు జరిగిందన్న విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్స్పోజ్ అయినప్పుడు వైల్ గివ్ కన్సిడరేషన్స్ టు ద పీపుల్ అరౌండ్, యూ విల్ నాట్ టాలరేట్. నిన్న ఆ పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమైంది, నిన్న జరిగింది 45లో మొదటోడు దొరికాడని మిగిలిన 44 ఎవరని అయితే సెకండ్లు ఇవ్వడానికి ప్రయత్నించండి, ఎవరికి ఎవరు చెయ్యి అందకపోతే ఆరు సీన్స్ ఇరిగిపోయినట్లు. శంకర్ నాయక్ మామూలుడు కదా, ఎవరుకుంటూ వస్తాడు మీ దగ్గరికి, ఇవాళ సస్తే రేపు రెండో రోజు నా విశ్లేషణ అదే మాట్లాడతారు, మాకు కూడా అంతే మీకైనా అంతే ఎవరికైనా అంతే, చచ్చిపోతే రేపు రెండు చచ్చిపోతామని చెప్పి ఎవరో భయం భయంగా బిక్కు బిక్కులు ఆడుకుంటే నేను చేయను. 45లో నాకు మొదటోడు దొరికాడు, 44 ఎవరైనా ఎత్తుక్కోవడం నా పని, అంతకన్నా ఇంకెళ్ళి ఓ సీరియల్ నెంబర్ స్టార్ట్ చేసేసి నో కాంప్రమైజ్. ఎందుకట్లా అనిపించింది, నాకు అనిపించింది, నాకు అనిపించింది విశ్లేషించడం పెరుగుతుందా, లేకపోతే నువ్వు స్క్రిప్ట్ ఇచ్చే చదవడానికి నేను అలా పొడ డబ్బా ఛానల్కి వెళ్ళను కదా, జస్టిఫై చేసి మార్చుకుంటుంది కదా అని చచ్చినా మార్చుకోను. నాకు ఒకసారి అభిప్రాయం వచ్చిందంటే నేను చచ్చేదాకా దాన్ని మార్చుకున్నాను. నువ్వు నిద్రలో లేపినా దిగ్విజయ్ సింగ్ జయరామ్ రమేష్ రాష్ట్ర ద్రోహులనే చెప్తాను, నువ్వు ఎనీటైం నన్ను నిద్రలేపు. సో అది తెలంగాణలో ఏం జరుగుతలేదు, జరుగుతుందని భ్రమింపజేస్తున్నారు, ఏమీ మాత్రం జరగట్లేదు.